గత ప్రభుత్వంలో ఎంతో చర్చనీయాంశమైన చెత్త పన్నుని ఏపీ సీఎం చంద్రబాబు నిన్న రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నిన్న మచిలీపట్నంలో కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ ఈ ప్రకటన చేశారు. చూద్దాం, చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణంలో స్వచ్ఛతే సేవ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాంధీజీ, శాస్త్రి ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ మంచి చేశారు కాబట్టి నేటికి ఆయన్ను మననం చేసుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. స్వచ్ఛత, పరిసరాల శుభ్రతపై అప్పట్లోనే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మహాత్మా గాంధీ కృషి చేశారని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందన్నారు. దాన్ని శుభ్రం చేయాలంటే 2 ఏళ్లు పడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం చెత్తను ఎత్తకుండానే చెత్త పన్ను వేసిందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే చెత్తను తీసుకొచ్చి షాపుల ముందు పడేశారు. చెత్త పన్నును రద్దు చేస్తూ కేబినెట్ లో తీర్మానం చేస్తామని తెలిపారు. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లను గతంలో టీడీపీ ప్రభుత్వంలోనే ప్రారంభించామని గుర్తు చేశారు. ఇప్పుడు అవి కేవలం గుంటూరు, విశాఖపట్నంలో మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. మిగిలిన అన్ని చోట్ల గత 5 ఏళ్లలో నిలిపివేశారని చంద్రబాబు పేర్కొన్నారు. 2029 నాటికి స్వచ్ఛ ఏపీ సాధించే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో రాజీ పడేది లేదన్నారు. ఇక గత పాలకుల పాపాలు నేడు రాష్ట్ర ప్రజల పాలిటే శాపాలుగా మారాయని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల తొలగిస్తే గత ప్రభుత్వ హయాంలో విచారణ చేయలేదని, కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో వెండి సింహాలు మాయమైతే దోషులను పట్టుకోనేలేదని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో రథాలు తగలబెట్టేశారని, నేరస్తుడు రాజకీయ ముసుగు వేసుకుంటే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని తెలిపారు. ఇకపై వారి ఆటలు కట్టిస్తామని, ఏ చిన్న సంఘటన జరిగినా దోషులను ఇట్టే గుర్తిస్తామని, కూటమి ప్రభుత్వంలో ఎవరైనా తోక తిప్పితే కట్ చేస్తామని హెచ్చరించారు.